చేయండి తప్పకుండా వీక్షించండి కరోనా ప్రపంచాన్ని ఈ మహమ్మారి భారత్ పై పెద్దగా ప్రభావం చూపించడం లేదని లాక్డౌన్ ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదని మొదట ఎత్తివేశారు అదే ఇప్పుడు దేశ ప్రజల పాలిట శాపమైంది సరవేగంగా కరోనా మహమ్మారి విస్తరణకు కారణమైంది ఒకప్పుడు కరోనా దేశాల జాబితాలో ఎక్కడో చివరను ఉన్న భారత్ త్వర త్వరగా టాప్ టెన్ లోకి వచ్చేసి ఇప్పుడు ఏకంగా ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది ఇది ఇలాగే కొనసాగితే భారీ సంఖ్యలో అమాయక జనం ప్రాణాలు కోల్పోక తప్పదు ప్రస్తుతం పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో రోజు రోజుకు పెరుగుతున్న కేసుల సంఖ్యను చూస్తేనే అర్థమవుతుంది దీంతో మరోసారి లాక్డౌన్ విధించాలని పూర్తి కర్ఫ్యూను అమలు చేయాలని అంటున్నారు ప్రధానమంత్రి మోడీ కూడా ఈ దిశగానే నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించే రీతిలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి ముఖ్యంగా లాక్డౌన్ నిబంధనల సడలింపులు ఇచ్చిన దగ్గర నుంచి కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నట్టు కేంద్రం గుర్తించింది కరోనాను జనాలు అంతగా సీరియస్గా తీసుకోకపోవడం తమను ఆ వైరస్ ఏం చేస్తుందనే నిర్లక్ష్యంతో సామాజిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా రోడ్లపై తిరుగుతున్న వంటి పరిణామాల నేపథ్యంలో ఈ వైరస్ మహమ్మారి మరింతగా విజృంభిస్తుంది ముఖ్యంగా మహారాష్ట్ర తమిళనాడు పంజాబ్ ఇలా ఏడు రాష్ట్రాల్లో కేసు తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతుండటంతో ఆయా రాష్ట్రాలు సొంతంగానే లాక్డౌన్ విధించాలనే ఆలోచనతో ఉన్నాయి దేశవ్యాప్తంగా నిత్యం పదివేల కొత్త కేసులు నమోదవుతుండటంతో ఆందోళన కలిగిస్తుంది దీనికి తోడు పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తున్నాయి ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు కేంద్రం సీరియస్గా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది ఇప్పటికే దేశవ్యాప్తంగా మరోసారి లాక్డౌన్ విధించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ లాక్డౌన్ నిబంధనలు అమలు సడిలింపులు వంటి విషయాలతో పాటు కరోనాను అదుపులోకి తీసుకుని వచ్చే విషయంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోసారి సమావేశం నిర్వహించాలని చూస్తున్నారు ఈ నెల పదహారు పదిహేడో తారీఖులో దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులపై ముఖ్యమంత్రులతో ప్రధాని చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది మెజారిటీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి లాక్డౌన్ విధించాలని అలాగే రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఇప్పటికే ప్రధానికి విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో మోదీ ముఖ్యమంత్రుల సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది ఒకవైపు చూస్తే దేశ ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరంగా ఉంది చాలా రాష్ట్రాలు వాటి కారణంగా తీవ్ర సంక్షోభంలో కూరికిపోయాయి ఈ నేపథ్యంలో కేంద్రం లాక్డౌన్ విధిస్తే ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలిగించకుండా కేంద్రం ఏం చేస్తుంది అనేది ఆసక్తిగా మారింది మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ హబ్స్ లో కూడా ఉంది ఫాలో అవ్వండి ఇంతకీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు హలో గాయ్స్ దిస్ ఇస్ వినేకుయా హాయ్ నేను మీ సదాక్షి వర్మ హాయ్ దిస్ ఇస్ అవంతక దిస్ ఇస్ డే స్టార్ గోపాల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ 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 టాప్ తెలుగు టీవీ